దేశానికి ఆదర్శము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అంటే రైతు నష్ట పరిహారాన్ని అందించడంలో దేశంలో ఎక్కడ లేని విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఈరోజు ఇన్పుట్ సబ్సిడీతో పాటు వైఎస్ రైతు భరోసా కార్యక్రమాన్ని 5 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సగర్వంగా రైతులు ఈరోజు తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు ఇన్ని కష్టాలున్నా ఇటువంటి చిన్న రాష్ట్రము అంటే వనరులు లేవు, ఏమి లేవు, పన్నులు లేవు, ఏమి లేకున్నా కూడా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో మొత్తము పూర్తి సంతృప్తిగా ప్రజలకు 5 సంవత్సరాల లోపలనే 1 సంవత్సర కాలం మిగిలినగానే పథకాలన్నీ అందించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు సలహాలు సూచనలు అందించి డోన్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా మా వినియోగదారుల సంఘము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ కూడా లేని విధంగా ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నాయో తెలిసిన పార్టీలకు అతీతంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతుకు కొంత ఆర్థిక సాయాన్ని వారికి అందించి చైతన్యించినారు. అదేవిధంగా కొంతమంది ఉన్న రైతులు మినిగిపోయిన రైతులకు కూడా తిరిగి ఇన్పుట్ సబ్సిడీ వేయాలని చెప్పి కొన్ని పంటలకు కూడా పరిహారం రాలేదు. కంది పంటకు తర్వాత పత్తికి ఇటువంటి దాంట్లో కూడా రాలేదు. అటువంటి వాళ్ళకు తిరిగి ఎన్రోల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు తర్వాత రైతు భరోసా కేంద్రాలలో ఎన్రోల్మెంట్ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ మన లోన్ ఎమ్మెల్యే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న గారు మేనిఫెస్టో ఎటువంటి మేనిఫెస్టో లేకుండానే ఆ రోజు ఎమ్మెల్యేగా నేను అభివృద్ధి చేస్తా అన్నాడు. కానీ ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా డోన్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనే సాటి. ఈరోజు కొండపేటకు ఒక ఆటో రావాలంటే కూడా రాని పరిస్థితి ఉంది. చనిపోతే శవాన్ని కూడా యువతలకి మార్చలేని స్థితిలో ఉండే కొండపేటలో శ్మశానమైనటువంటి కొండపేటలో ఈరోజు 100 పడక ఆసుపత్రి అవుతుందని తర్వాత అండర్ గ్రౌండ్ బ్రిడ్జి తయారు చేస్తూ చరిత్రకారుడు అవుతున్నాడు. అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వల్ల కొండపేట సుశీలంగా తర్వాత ఆసుపత్రికి పోయితలు శ్మశానానికి పోయితలు హిందూ శ్మశానానికి పోయితలు కూడా మంచి కార్యక్రమాన్ని అందించినందుకు బుగ్గన్న గారికి కూడా మేము మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రైతులు తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అబ్బేటిపల్లె శ్రీనివాసరెడ్డి గారు, అంగుదాడు బ్రహ్మానందరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు వారితో పాటు మిగతా రైతులు కూడా చాలామంది మాకు పొద్దున శుభాకాంక్షలు తెలియడం జరిగింది. రైతు పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా కులాలకు మతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందించినందుకు వినియోగదారుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ సురక్ష పథకం ద్వారా 11 రకాల సేవలను స్వచ్ఛందంగా ఇళ్ళగాడికి వచ్చి ఫ్యామిలీ మెంబరు, డెత్ సర్టిఫికేటు, ఇన్కమ్ తర్వాత క్యాస్టు ఇన్కము, అదేవిధంగా 1B ఇటువంటి ఎన్నో పథకాలను 11 పథకాలను ప్రజల దగ్గరికి వచ్చి స్వచ్ఛందంగా కూడా వాళ్ళందరికీ అందజేస్తున్నారు. అయితే మా రిక్వెస్ట్ ఏమంటే ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కానీ ప్రజలకు ఒక రసీదు ఇచ్చి తిరిగి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఇంకా కొంతమంది ఇన్పుట్ సబ్సిడీ పొందని రైతులకు కూడా తిరిగి రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళకు కూడా పంపించాలని చెప్పి ఈ సందర్భంగా వినియోగదారుల సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తూ తర్వాత ఉత్తమ రైతులైనటువంటి అంగుదాడు రెడ్డి గారికి తర్వాత శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.